హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆలూ బటానీ కుర్మాను ప్రిపేర్ చేస్తున్నాను. ఆలూ బటానీ కుర్మాను ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను. మరి మీరు కూడా ఆలూ బటానీ కుర్మాను నేను చేసే ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ఇలానే ప్రిపేర్ చేసుకొని తినాలనిపిస్తుంది. మరి ఎంతో ఈజీగా ఆలూ బటానీ కుర్మాను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఆలూ బటానీ కుర్మాను ప్రిపేర్ చేయడానికి ఆలూను ఈ విధంగా ఉడికించుకొని అలాగే పీలప్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఆలూను ఈ విధంగా ఉండలు లేకుండా మెత్తగా స్మాష్ చేసుకోండి. మరి ఆలూను ఇలా ఉండలు లేకుండా మెత్తగా స్మాష్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఒక మిక్సింగ్ జార్ తీసుకొని రెండు టమాటాలను ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే గోడంబి పలుకులను వేసుకొని మూత పెట్టుకొని ఫైన్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. టమాటాలు గోడంబి పలుకులను ఈ విధంగా ఫైన్గా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఆలూ బటానీ కుర్మాను ప్రిపేర్ చేసుకుందాం. ఆలూ బటానీ కుర్మాను ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ను వేసుకోండి. ఆయిల్ బాగా వేడి అయ్యాక 1 స్పూన్ జీలకర్రను వేసుకోండి. అలాగే 2 ఎండుమిరపకాయలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకోండి. అలాగే మనం ముందుగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకొని ఆనియన్స్ను కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఇలా కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా క్యూరీని వేసుకోండి. టమాటా ప్యూరీని ఈ విధంగా కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండండి. టమాటా ప్యూరీ మనకు పచ్చివాసన పోయి టమాటా ప్యూరీ నుంచి ఆయిల్ పైకి తేలే వరకు ఈ విధంగా ఫ్రై చేస్తూనే ఉండండి. ఈ విధంగా టమాటా ప్యూరీ మనకు రెడీ అయ్యాక ఇలా ప్రిపేర్ చేసుకున్న టమాటా ప్యూరీలోకి 1 స్పూన్ పసుపును వేసుకోండి. అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్ను వేసుకోండి. అలాగే 1 స్పూన్ గరం మసాలాను వేసుకోండి. అలాగే బటానీ కుర్మాకు రుచికి సరిపడా 1 స్పూన్ కారాన్ని వేసుకోండి. రుచికి సరిపడా 1 స్పూన్ సాల్ట్ను వేసుకొని మనం వేసుకున్న మసాలాలన్నిటినీ కూడా కలుపుతూ ఫ్రై చేసుకోండి. మసాలాలు ఎక్కువగా కలుపుతూ ఫ్రై చేసుకుంటే మాడిపోతాయి. అందుకోసమని ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు పచ్చి బఠానీని వేసుకోండి. మనం పచ్చి బఠానీని వేసుకున్నాం కాబట్టి కొద్దిసేపు ఆయిల్లో బఠానీని ఫ్రై చేసుకోండి. బఠానీని ఈ విధంగా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత బఠానీ మనకు ఉడకడం కోసమని 1 గ్లాస్ వాటర్ను వేసుకొని బఠానీని ఉడకనివ్వండి. కొద్దిసేపటికి మనకు బఠానీ ఈ విధంగా ఉడికిపోతుంది. మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న బఠానీని మరొకసారి కలుపుకొని మనం ముందుగా ఉడికించుకొని స్మాష్ చేసుకున్న ఆలూను వేసుకోండి. మనం ప్రిపేర్ చేసుకున్న ఆలూ మొత్తాన్ని కూడా ఈ విధంగా బాండీలో వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అలాగే ఆలూ మొత్తం కూడా కలిసిపోయే విధంగా కలుపుతూ ఫ్రై చేసుకొని ఆలూ బటానీ కుర్మా గ్రేవీ గ్రేవీగా రావడం కోసమని ఇలా వాటర్ వేసుకొని కుర్మాను మరొకసారి కలుపుకొని స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించుకుంటే మనకు గ్రేవీ గ్రేవీగా ఆలూ బటానీ కుర్మా రెడీ అయ్యింది. మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆలూ బటానీ కుర్మాలోకి చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకోండి. అలాగే 1/2 చెక్క లెమన్ను పిండుకోండి. ఆలూ బటానీ కుర్మాలోకి ఇలా లాస్ట్గా కొత్తిమీర లెమన్ను పిండుకొని ఒకసారి అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా ఆలూ బటానీ కుర్మా రెడీ అయింది. చూడండి నేను ప్రిపేర్ చేసిన ఆలూ బటానీ కుర్మా ఎలా ఉందో. మరి మీరు కూడా ఆలూ బటానీ కుర్మాను ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. ఈ ఆలూ బటానీ కుర్మాకు కాంబినేషన్గా చపాతి, రోటీ అలాగే పొలావ్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మరి నేను ప్రిపేర్ చేసిన ఆలూ బటానీ కుర్మాను మీరు ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.